హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఫైలింగ్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత దాన్ని ఈ వెరిఫై చేసుకోవడానికి మన దగ్గర 5 స్టెప్స్ ఉన్నాయి. ఇందులో మనకు మొదటిది నెట్ బ్యాంకింగ్ ద్వారా, నెక్స్ట్ ఏటీఎం ద్వారా చేసుకోవచ్చు, నెక్స్ట్ ఆధార్ ఓటీపీ ద్వారా చేసుకోవచ్చు, బ్యాంక్ అకౌంట్ ద్వారా, నెక్స్ట్ డీమ్యాట్ అకౌంట్ ద్వారా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ అన్ని ఆప్షన్లో మనం ఆధార్ ఓటీపీ అనేది మనకు అవైలబుల్గా ఉంటుంది అందరికీ. కానీ ఆధార్కు లింక్ ఉన్న మొబైల్కి ఒక్కొక్కసారి ఓటీపీ రావడం లేట్ కావచ్చు లేదా రాకపోవచ్చు. అలాంటప్పుడు బ్యాంక్ అకౌంట్ ద్వారా మనం ఈ వెరిఫై చేసుకోవడం అనేది నెక్స్ట్ ప్రిఫరబుల్. అది చాలా సింపుల్గా ఉంటుంది, అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఈ ఫైలింగ్ అనేటువంటిది పూర్తయింది. ఇప్పుడు నేను వెరిఫై చేసుకోవడం కోసం బ్యాంక్ అకౌంట్ని యూజ్ చేస్తాను, ఎందుకంటే నేను ఆధార్ ఓటీపీ అనేది ట్రై చేశాను కానీ అది సక్సెస్ కాలేదు. ఇప్పుడు నేను చేసినటువంటి ఈ ఫైలింగ్ అనేది ఇక్కడ వ్యూ రిటర్న్స్ అనే క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను చేసినటువంటి ఈ వెరిఫై అనేటువంటిది సక్సెస్ కాలేదు కాబట్టి ఇక్కడ మనకు పెండింగ్ ఫర్ ఈ వెరిఫై అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది గ్రీన్ కలర్, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఈ వెరిఫై అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఈ వెరిఫై రిటర్న్స్ అని చెప్పేసి విండో ఓపెన్ అయింది. దీనిలో మనము ఈవీసీ కోడ్ అనేటువంటిది మనం ఆల్రెడీ రిసీవ్ చేసుకుంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకు ఈవీసీ కోడ్ అనేటువంటిది జనరేట్ చేసుకోవాలంటే సెకండ్ ఆప్షన్ తీసుకోండి, సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఈవీసీ అనేది నెట్ బ్యాంకింగ్ ద్వారా జనరేట్ చేసుకోవచ్చు, త్రో బ్యాంక్ అకౌంట్ ద్వారా జనరేట్ చేసుకోవచ్చు, నెక్స్ట్ డీమ్యాట్ అకౌంట్ ద్వారా జనరేట్ చేసుకోవచ్చు. నేను సెకండ్ ఆప్షన్ బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎలా జనరేట్ చేసుకోవాలో చూద్దాం. బ్యాంక్ అకౌంట్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఈవీసీ కోడ్ జనరేట్ చేయాలంటే ముందుగా మీ బ్యాంక్ అకౌంట్ని ప్రీ వ్యాలిడేట్ చేసుకోవాలి, అంటే మీ బ్యాంక్ అకౌంట్ అనేది ప్యాన్కి లింక్ ఉందని, అలాగే ఆ ప్యాన్ అనేటువంటిది ఆ బ్యాంక్ అకౌంట్ అనేది మీరు ఇచ్చినటువంటి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి లింక్ ఉందని ఇక్కడ వ్యాలిడేట్ చేసుకోవాలి. అందుకోసం ఈ ఆప్షన్ ప్రీ వ్యాలిడేట్ యువర్ బ్యాంక్ అకౌంట్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీ వ్యాలిడేట్ బ్యాంక్ అకౌంట్ అనే దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సినటువంటి డీటెయిల్స్ ఉంటాయి. బ్యాంక్ అకౌంట్ నెంబరు, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ టైప్ అంటే సేవింగ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఐఎఫ్ఎస్సి నెంబర్ ఇవ్వండి, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఇవ్వండి రిజిస్టర్ మొబైల్ నెంబర్, అలాగే ఇక్కడ మీ ఈమెయిల్ అకౌంట్ని కూడా చేయండి. అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ప్రీ వ్యాలిడేట్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ప్రీ వ్యాలిడేట్ అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఒక మెసేజ్ రావడం జరిగింది, యువర్ రిక్వెస్ట్ ఫర్ బ్యాంక్ అకౌంట్ ప్యాన్ లింకింగ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్, ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ప్రీ వ్యాలిడేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్ అయినట్టుగా మీకు ఇక్కడ ఒక మెసేజ్ రావడం జరిగింది. ఆ ప్రీ వ్యాలిడేషన్ అనేది సక్సెస్ఫుల్ అయితే మీ మొబైల్కి ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఈవీసీ కోడ్ అనేటువంటి దాన్ని జనరేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ప్రీ వ్యాలిడేషన్ అనే దానికోసం డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీ మెయిల్కి ఈ మెసేజ్ రావడం జరుగుతుంది, మీ ప్రీ వ్యాలిడేషన్ యాప్ బ్యాంక్ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్ అయిందని. అలాగే మీ మొబైల్కి కూడా ఒక మెసేజ్ రావడం జరుగుతుంది, మీ ప్రీ వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అయిందని. ఆ తర్వాత మనం ఈవీసీ కోడ్ని జనరేట్ చేసుకోవడానికి మళ్ళీ ఐటీ వెబ్సైట్లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ప్రీ వ్యాలిడేషన్ అనేది సక్సెస్ఫుల్ అని మెయిల్ వచ్చిన తర్వాత లేదా మొబైల్కి మెసేజ్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ లాగిన్ అయ్యి ఇక్కడ ప్రొఫైల్ సెట్టింగ్స్లో ప్రీ వ్యాలిడేట్ యువర్ బ్యాంక్ అకౌంట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏదైతే ప్రీ వ్యాలిడేషన్ కోసం బ్యాంక్ అకౌంట్ ఇచ్చున్నారో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇచ్చిన డీటెయిల్స్ కనుక మ్యాచ్ కాకపోతే ఇక్కడ మీ అకౌంట్ అనేది చూపించడం జరగదు. మనం ఇచ్చింది ప్రీ వ్యాలిడేట్ సక్సెస్ఫుల్ అయింది కాబట్టి ఇక్కడ వ్యాలిడేటెడ్ అని మెసేజ్ వచ్చింది. ఇప్పుడు ఇనేబుల్ ఈవీసీ అని ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్టెడ్ బ్యాంక్ అకౌంట్ ఈజ్ ఇనేబుల్,
టు జనరేట్ ఈవీసీ అనేటువంటి మెసేజ్ మనకు రావడం జరిగింది. అంటే మీరు ఈవీసీని ఇక్కడ ఇప్పుడు జనరేట్ చేసుకోవచ్చు. మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఇప్పుడు ఈవీసీ జనరేట్ చేసుకోవడానికి ఇనేబుల్ అయింది. ఇప్పుడు ఈ వెరిఫై చేసుకోవడానికి మై అకౌంట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ వెరిఫై రిటర్న్స్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఈ వెరిఫై అని క్లిక్ చేసుకుంటే మళ్ళీ మీకు మూడు ఆప్షన్స్ కనిపించడం జరుగుతుంది. ఈవీసీ అనేది మీకు ఇప్పుడు లేదు కాబట్టి జనరేట్ చేసుకోవడం కోసం ఈవీసీ జనరేట్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోండి. త్రూ బ్యాంక్ అకౌంట్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏదైతే ప్రీ వ్యాలిడేట్ చేసుకున్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉన్నటువంటి మొబైల్కి మెసేజ్ వెళ్ళడం జరుగుతుంది, ఒక ఈవీసీ కోడ్. అది మనకు 3 డేస్ అనేటువంటి వ్యాలిడిటీ ఉంటుంది ఆ కోడ్కి. ఆలోపు మీరు ఈ వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్ అనే దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈవీసీ కోడ్ అనేది మొబైల్కి మెసేజ్ లాగా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఈవీసీ కోడ్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఒక 10 డిజిట్స్ కోడ్ వస్తుంది, ఆల్ఫాబెట్స్ న్యూమెరిక్స్ కలిసి. దాన్ని ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ ప్రెస్ చేస్తే మీ వెరిఫై అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సక్సెస్ఫుల్గా ఈ వెరిఫై అయిందని చెప్పేసి ఇక్కడ మెసేజ్ కూడా రావడం జరిగింది. మీరు ఒకవేళ ఫామ్స్ అక్నాలెడ్జ్మెంట్ చూసుకోవాలనుకుంటే డాష్ బోర్డ్కి వెళ్ళాను. ఇక్కడ వ్యూ రిటర్న్ ఫామ్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి స్టేటస్ సక్సెస్ఫుల్లీ ఈ వెరిఫైడ్ అని వచ్చింది. ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ని క్లిక్ చేసినట్టయితే మీకు అక్నాలెడ్జ్మెంట్ అనేది మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ 1920కి ఈ వెరిఫై అనేది పూర్తయింది. డూ నాట్ సెండ్ దిస్ టు అక్నాలెడ్జ్మెంట్ టు సిపిసి బెంగళూరు అని వచ్చింది. అంటే మీ ఈవెరిఫై అనేది సక్సెస్ఫుల్ అయింది. మీరు ఎక్కడికి కూడా ఫిజికల్గా ఫామ్స్ పంపాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇలాగ మనం ఆధార్ ఓటీపీ అనేది సక్సెస్ఫుల్ కానప్పుడు ఈవెరిఫై చేసుకోవడానికి బ్యాంక్ అకౌంట్ని మనం యూజ్ చేసుకోవచ్చు.